ఒకటండి, ఇప్పుడు మీరు మీరు చెప్తూ ఏమన్నారంటే, కొంతమంది దేవుడిని నమ్ముతారు, కొంతమంది దేవుడిని నమ్మని అన్నారు కదా. ప్రతి ఒక్కరు దేవుడిని నమ్ముతాడండి. దేవుడిని నమ్మడాడు ఎవరు లేరు, అవునా? ఎవ్వరు లేరు. అంటే నాస్తికులు లేరా? లేదు లేదు, నాస్తికులు కూడా దేవుడిని నమ్ముతారు. ఎలాగో చెప్తా నేను. దేర్ ఈస్ సమ్ పవర్ విచ్ ఈజ్ లీడింగ్ టోటల్ యూనివర్స్. ఏదో మహా అద్భుతమైన శక్తి ఉంది, మొత్తం విశ్వాన్ని నడుపుతుంది అని నమ్ముతారు. ఇప్పుడు ఉదాహరణకి శాస్త్రవేత్తల పితామహుడు, ఫాదర్ ఆఫ్ సైంటిస్ట్ ఐన్స్టీన్ ఉన్నారు. ఐన్స్టీన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటిది, తను కంప్లీట్ యూనివర్స్ గురించి చెప్పి, ఇంత బ్రహ్మాండమైన యూనివర్స్ ఉంది, దీనికి ఒక డిసిప్లిన్ ఉంది, దీనికి ఒక సిస్టమ్ ఉంది, క్రమంలో ఇది నడుస్తుంది అని చెప్పి, సంథింగ్ ఈజ్ దేర్, అంటే దెర్ ఈస్ సమ్ పవర్ విచ్ ఈస్ లీడింగ్ టోటల్ యూనివర్స్ అని చెప్పారు. ఏదో శక్తి ఉందని చెప్పారు. అంటే దేవుడు అని చెప్పలేదు, ఏదో శక్తి, ఏదో పవర్ ఉంది, సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పారు. దెర్ ఆర్ సమ్ పవర్స్ అని చెప్పలేదు. ఏవో కొన్ని శక్తులు ఉన్నాయని చెప్పలేదు. దేర్ ఈస్ సమ్ పవర్, ఏదో శక్తి ఉంది. ఏ శక్తి అంటే క్లారిటీ ఇవ్వలేదు, తనకు తెలియదు కాబట్టి ఇవ్వలేదు. కాబట్టి దేవుణ్ణి నమ్మను అనే నమ్మరు అనే వాళ్ళు కూడా ఏదో శక్తి ఉంది, మొత్తం విశ్వాన్ని నడుపుతుంది, కంట్రోలింగ్ పవర్ ఒకటి ఉందని నమ్ముతారు. దాన్ని తెలుగులో దేవుడు అంటారు, ఇంగ్లీష్లో గాడ్ అంటారు, సృష్టికర్త అంటారు, భగవంతుడు అంటారు, పైవాడు అంటారు, అది వేరు వేరు భాషలు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో టైంలో ఆ సెన్స్ అనేది అర్థమవుతుంది, లీడింగ్ ఒకటి ఉంది అని చెప్పేసి లీడ్ చేస్తుంది. లేకపోతే ఉదాహరణ నేను చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఈ చైర్ ఉంది, ఈ చైర్ ముందు నుంచి ఇలాగే ఉంది, దీన్ని ఎవరు తయారు చేయలేదు అంటే మీరేమంటారు? అలా ఎలా ఉంటుందంటే అంటారు, అలాగే భూమి ఆకాశాలు సూర్యచంద్ర నక్షత్రాలు ఈ మొత్తం విశ్వము ముందు నుంచి అలాగే ఉంది, ఎవరు తయారు చేయలేదంటే కాదు, ఎవరు తయారు చేశారు, తయారు చేసిన వ్యక్తినే, తయారు చేసిన ఆ శక్తినే ఆ సృష్టికర్త అంటాము. సృష్టి ఉందంటే సృష్టికర్త ఉంటుంది, చైర్ ఉందంటే చైర్ని తయారు చేసిన వాడు ఉంటాడు. ఆ క్రియేటర్ని, ఆ క్రియేటర్ని, ఆ సృష్టికర్తనే తెలుగులో మనం దేవుడు అంటున్నాం, అంతే కదండి. సో మరి పరలోకం ఉందా లేదా అంటే ఖచ్చితంగా నేను నమ్ముతాను, బలంగా నమ్ముతాను, బలంగా నమ్ముతాను. ఎందుకంటే సృష్టికర్త ఉన్నాడు అంటే సృష్టికర్త మనందరినీ పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? ఏదో రీజన్ ఉంటుంది. ఉదాహరణకి మనిషి ఉన్నాడండి, మనిషి ఏదైనా పని చేస్తే పర్పస్ ఉంటుంది. పర్పస్ లేకుండా దేన్ని తయారు చేయడు కదా. ఉదాహరణకి ఏదైనా ఒక చిన్న వస్తువు పేరు చెప్పండి, ఆ వస్తువుని మానవుడు తయారు చేశాడు కానీ పర్పస్ లెస్గా ఉందా? ఏమన్నా ఛాన్స్ లేదు. ఎందుకు ఉండదు? ఎందుకు మానవుడు పర్పస్లెస్గా దేన్ని కూడా తయారు చేయలేదు? ఎందుకంటే మానవుడు పిచ్చోడు కాదు కదా, మానవుడు తెలియగలడు, ఏం చేసినా తెలివితోనే చేస్తాడు, పర్పస్ ఉంటేనే తయారు చేస్తాడు. మరి అలాంటిది ఈ మానవుడికి తెలివిచ్చిన పుట్టించిన ఆ సృష్టికర్త పర్పస్లెస్గా పుట్టిస్తాడు ఆ సృష్టిని, ఈ సృష్టి మొత్తం మీద మహాత్కృష్ట. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇంత స్ట్రాంగ్గా, అంటే మీలాంటి స్ట్రాంగెస్ట్ పర్సన్స్ కూడా ఒక శక్తి ఉంది, ఆ శక్తి మన ప్రపంచాన్ని నడిపిస్తుంది, నమ్మితే దేవుడు, నమ్మకపోతే నాస్తిత్వం, వాళ్ళు కూడా ఇంకో దాన్ని నమ్ముతారంటే నాస్తికులు నమ్మే శక్తి ఏంటి? మరి మీ ఆలోచన, మీ అవగాహన ప్రకారం దేర్ ఈస్ సమ్ పవర్ అనేది అందరు నమ్ముతారు. ఆ పవర్ దేవుడు అని కొంతమంది, ఆ పవర్ ప్రకృతి అని కొంతమంది, రకరకాలుగా ఆ తర్వాత డెఫినేషన్స్ మారిపోయాయి, డెఫినేషన్స్ మారిపోయాయి. ఇప్పుడు మీరు నన్ను అడిగితే నేను చెప్తాను, నేనేమంటానంటే ఇప్పుడు ఇంకా చిన్న స్థాయికి వెళ్ళిపోతే ప్రజల ఆలోచన ఎలా ఉన్నాయంటే, మీరు హిందువులు, వాళ్ళు క్రైస్తవులు, వీళ్ళు ముస్లింలు, వాళ్ళు క్రైస్తవులు, వీళ్ళు బౌద్ధవులు, వీళ్ళు సిక్కులు అని చెప్పేసి మతాలుగా విడగొట్టారు. మతాలుగా విడిపోయాం కూడా మనం, విడిపోయి మతాలుగా విడిపోవడమే కాదు, మతానికి దేవుడిని కూడా పెట్టుకున్నాం. మీ దేవుడు వేరు, నా దేవుడు వేరు, వాళ్ళ దేవుడు వేరు, అవునా లేదా? మతానికి, కులాలకి, ఇంటికి, అందరికీ దేవుళ్ళు మారిపోయాం. నిజానికి సృష్టికర్త ఉన్నాడు. ఇవన్నీ చూసే వాళ్ళు ఏమంటారంటే, ఈ దేవుడు లేరు, పవర్ ఉన్నాడు అంటారు వాళ్ళు. అంటే వీళ్ళెవ్వరూ దేవుళ్ళు కాదంటే వాళ్ళు నాస్తికులు కాదు, వాళ్ళు అసలు దేవుడిని నమ్ముతున్నారు, వాళ్ళు అసలు దేవుడిని నమ్ముతారు, అంటే సృష్టికర్త నమ్ముతున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతానండి, శ్రవణ్ గారు మాట చెప్పండి, మిమ్మల్ని పుట్టించిన దేవుడే నన్ను పుట్టించాడా, లేక నన్ను పుట్టించిన దేవుడు వేరే దేవుడు ఉంటాడా? మీరేమంటారు? మీ మనసు ఏమంటుంది? మిమ్మల్ని పుట్టించిన దేవుడే నన్ను పుట్టించుంటాడు కదా 100%. అంటే మీ దేవుడు నా దేవుడు ఒకడే కదా, అంటే సృష్టికర్త ఒక్కడే. ఎవరు మనల్ని పుట్టించాడు? ఎవరైతే భూమి ఆకాశాలను సృష్టించారో ఆయనే మిమ్మల్ని నన్ను సృష్టించడం జరిగింది. ఈ మతాలు, కులాలు, వర్గాలు మనం పెట్టుకున్నాం, అవును కదా? వాస్తవానికి ఒకటండి, బేసిక్గా రెండు విషయాలు క్లారిటీ వస్తే సరిపోతుంది. మొదటి విషయం ఏంటంటే, మానవులందరూ కూడా, హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, మానవులందరూ కూడా ఒకే తల్లి, ఒకే తండ్రి సంతానం అండి. యాక్చువల్గా దీన్ని వసుదైవ కుటుంబం అంటాం. అంటే ముందు ఒకే తండ్రి, ఒకే తల్లి, వాళ్ళ సంతానమే మనం అంతా కూడా, బ్లడ్ రిలేషన్ మన మధ్య ఉంది. అందుకే చూడండి, ఎక్కడ యాక్సిడెంట్ అయిందనుకోండి, చాలా బ్లీడింగ్ అయిపోయింది, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోతే హాస్పిటల్లో, అరే చాలా రక్తం పోయింది, వెంటనే రక్తం ఎక్కించాలి అన్నప్పుడు చేయని చెక్ చేస్తారా, మతం ఏంటో కులం ఏంటో చెక్ చేస్తారా? బ్లడ్ గ్రూప్ చూస్తారు కదా. మరి అలాంటప్పుడు, అరే ఇతను కులం ఇది, ఇతను మతం ఇది కాబట్టి ఆ మతవాణ్ణి తీసుకురమ్మంటారా, లేదా ఆ బ్లడ్ గ్రూప్ని తెమ్మంటారు? ఒక హిందూకి ముస్లిం బ్లడ్ ఎక్కించవచ్చు కదా, ఒక ముస్లింకి క్రైస్తవుడు బ్లడ్ ఇవ్వచ్చు కదా. ఎందుకో తెలుసా అండి, బ్లడ్ రిలేషన్ ఉంది మన మధ్య, రక్త సంబంధం ఉంది, ఒకే తండ్రి పిల్లలం, ఒకే తల్లి పిల్లలం. దిస్ ఇస్ ద ట్రూత్, ఇది వాస్తవం.
ఇది ట్రూత్. ఉదాహరణకి ఇది మనం అనుకోవడం కోసమే కాదు, మన ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినా కానీ ఇదే మెసేజ్ ఉంటుంది. ఉదాహరణకి పురాణాలని మనం విన్నాం, వేదాలు పురాణాలు. పురాణాల్లో భవిష్య పురాణం ఉంటుంది. భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది, ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా. ఆదమో నామ పురుష, ఆదమ నామం గల పురుషుడు, పత్ని భార్య హవ్యవతి. ఈ ఆదమ వాళ్ళ సంతానమే జగత్తులో ఉన్న మనుషులందరూ, ఇండియాలో ఉన్నవాళ్ళు కాదు, జగత్తులో అమెరికా అయినా ఏ దేశమైనా మనుషులందరూ కూడా వాడి సంతానమని భవిష్య పురాణం చెప్తుంది. మనం నమ్మాలి కదా మనం పురాణంలో ఉన్నప్పుడు. ఇంకా ఆశ్చర్యం ఏంటి తెలుసా, ఈ ఆదమవాల ప్రస్తావన బైబిల్లో కూడా ఉంటుంది. ఓకే, బైబిల్లో ప్రస్తావన ఉంది ఆదమవాల సంతానమే మనుషులందరని. ఇదే ప్రస్తావన ఖురాన్లో కూడా ఉంది. ఓకే, ఖురాన్లో 4వ సూరా మొదటి వాక్యం ఉంటుంది, మానవులందరూ కూడా ఒకే తల్లి ఒకే తండ్రి సంతానం అని మొహమ్మద్ ప్రవక్త చెప్తారు. కుల్లు కుంబని ఆదమ ఓ ఆదమ మిన్ తురాబ్, ఓ మానవులారా మీరందరూ ఆదమ్ సంతానం, ఆదమ్ మట్టితో తయారు చేయబడ్డాడు. చూడండి చూడండి, ఖురాన్ వేరు, బైబిల్ వేరు, పురాణాలు వేరైతే ఈ మూడిట్లో ఆదమవాల ప్రస్తావన ఎందుకు ఉంది మరి? సింపుల్ కదా, అంటే మనందరి తల్లి తండ్రి ఒకళ్ళేనండి, అందుకే మనందరి మధ్యన బ్లడ్ రిలేషన్ అనేది ఉంది. విఆర్ బ్రదర్స్, విఆర్ బ్రదర్. ఇది మొదటి విషయం. రెండు విషయాలు తెలుసుకోవాలని చెప్పాను. మొదటి విషయం తెలిసింది. ఇప్పుడు చెప్పండి, మనందరం అన్నదమ్ములు అయితే కలిసి ఉంటామో విడిపోతామా? ద్వేషాలు ఉండవు కదా. అయితే కలిసి ఉండడం కోసం ఈ విషయం చెప్పట్లేదు, ఇది ట్రూత్ కాబట్టి నేను చెప్తున్నాను. ఇది మర్చిపోయా మనం, మళ్ళీ గుర్తు చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, మనుషులందరినీ పుట్టించిన భగవంతుడు, సృష్టికర్త, పైవాడు, దేవుడు, గాడ్ క్రియేటర్ అనేవాడు ఒకడే ఉన్నాడు, ఒకే దేవుడు ఉన్నాడు. ఆ సృష్టికర్త మనందరినీ పుట్టించాడు, మనందరూ కూడా ఆయన ద్వారా సృష్టించబడ్డ వాళ్ళం మాత్రమే. లేదండి అలా కాదు, మతానికి దేవుడు ఉన్నాడని ఎవరైనా వాదిస్తే నా దగ్గర ఒక ప్రశ్న ఉంది వాళ్ళ కోసం. ఏంటంటే, ఒకవేళ సరే మీరు అంటున్నట్లుగా, వారు అంటున్నట్లుగా హిందువుల దేవుడు వేరనుకోండి, ముస్లింల దేవుడు వేరే అనుకోండి, ఒకవేళ ఒకవేళ అలా అయితే హిందువుల దేవుడు వర్షాన్ని కురిపిస్తే హిందువుల పంట పొలాల మీదనే వర్షం కురవాలి కదా, ముస్లింల పంట పొలాల మీద వర్షం కురవకూడదు కదా, ఎందుకు కురుస్తుంది? అంటే అందరి దేవుడు ఒక్కడే. ఇట్స్ ద ట్రూత్. ఈ బేసిక్ కామన్ సెన్స్ ఉంటే చాలు, ఇంకా మనం కొట్టుకోకుండా కలిసి ఉంటాము. ఈ ఒక్క కామన్ సెన్స్ వస్తే భారతదేశం అండి ఆధ్యాత్మిక దేశం. భారతదేశంలో ఉన్న విశ్వాసాలు ఏ దేశంలో కనబడవు, భారతదేశంలో ఉన్న కల్చర్స్ ఏ దేశంలో కనబడవు. అందుకే భారతదేశం యొక్క బ్యూటీనెస్ ఏంటి, భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఆ డైవర్సిటీని డైవర్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, యూనిట్ లేకుండా చేస్తున్నారు. ఈరోజు మీరు వేరు, మేము వేరు, మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు, అంతా వేరు వేరు అని చెప్పేసి పోలరైజ్ చేసే కాన్సెప్ట్ చేస్తున్నారు, విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ యాక్చువల్గా మనం కలిసి ఉండాలి. ఇక్కడ 2 క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడిగాను. బీయింగ్ ఏ ముస్లిం, బై బర్త్ యు ఆర్ ముస్లిం, ఎన్ని పురాణాలు, ఎన్ని అంటే లైక్ బైబిల్కి సంబంధించి కానీ ఖురాన్కి సంబంధించి ఎంత పఠనం చేశారు మీరు? అండ్ మీరు అన్నారు భారతదేశం వసుదైక కుటుంబం, ఆధ్యాత్మిక దేశం. నిజంగానే గ్రేటెస్ట్ థింగ్ ఏ దేశంలో లేనిది, మన దేశంలోనే ఉన్నది, మనకే సొంతం అనుకునేది మన సంస్కృతి, మన సంప్రదాయాలు, అది మనకు మాత్రమే. చాలా ప్రౌడ్గా చెప్పే సిచ్యువేషన్. ఇలాంటి దేశం ఎందుకు విచ్ఛిన్నం అవుతోంది, ఎక్కడ గాడి తప్పుతోంది? నేను భారతీయుడు కాబట్టి భారతదేశం గొప్పదని చెప్పట్లేదు. నేను అనేక దేశాలు తిరిగాను కాబట్టి, అక్కడ కల్చర్ చూశాను కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. వేరే దేశాలు తిరగకపోతే నేను దేశం గురించి ఇంత గొప్పగా నేను భావించేవాడిని కాదేమో. వేరే దేశాలు చూశాను కాబట్టి నేను గర్వంగా చెప్తాను, ఇండియా ఇస్ గ్రేట్ అని చెప్పేసి. చాలా గ్రేట్. ఎందుకంటే అసలు ఇక్కడ ఉన్న ఇన్ని కల్చర్స్ ఉండి కూడా ఇంత కలిసికట్టుగా ఉండడం. ఇక్కడ మాట చెప్తాను, ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947 కదా, ఇప్పటికి దాదాపు 75 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి కూడా సారీ టు సే ఇండియా డెవలపింగ్ కంట్రీయే, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే. అభివృద్ధి చెందుతూ 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 అలిచిపోతుంది, అభివృద్ధి చెందట్లేదు, అభివృద్ధి చెందట్లేదు. అయితే ఈ పాయింట్ మీద మీకు సంబంధించి చాలా వ్యతిరేకత కూడా వచ్చింది గతంలో. అంటే భారతదేశము అభివృద్ధి చెందాలి, ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి ఎదిగింది దేశం అని చెప్పాల్సిన మోటివేషనల్ స్పీకర్ షఫీ గారు ఎక్కడో కొంత టంగ్ స్లిప్ అయ్యి ఇంకా అభివృద్ధి చెందలేదు, చెందాల్సింది చాలా ఉంది అని చెప్పడం వెనక. ఇది టంగ్ స్లిప్ కాదండి, నేను నమ్ముతున్న విషయము, నేను బలంగా చెప్తున్న విషయము, నేను మళ్ళీ చెప్తున్న విషయం ఏంటంటే భారతదేశం అభివృద్ధి చెందుతూ చెందుతూ అలిచిపోతుంది, అభివృద్ధి చెందట్లేదు. ఎందుకు? నేను రెండు విషయం చెప్తానండి, నేను చెప్పడం కాదు శ్రావణి గారు, మీరు ఆలోచించండి. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. 1945లో అంటే మన ఇండిపెండెన్స్ కన్నా 2 సంవత్సరాల ముందు ప్రపంచంలో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏంటది? అమెరికా న్యూక్లియర్ బాంబ్స్ వేసింది హిరోషిమా నాగసాకి మీద, జపాన్ మీద. అంటే ఒక దేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది 1947లో, ఒక దేశం మీద న్యూక్లియర్ బాంబ్స్ పడ్డాయి 1945లో.
ఓకే మరి రెండు దేశాల భవిష్యత్ ఎలా ఉండాలి? ఒకటేమో ఇండిపెండెన్స్ వచ్చింది, స్వతంత్రం వచ్చింది, ఇది డెవలప్ అవ్వాలి. న్యూక్లియర్ బాంబ్ పడ్డది ఏమవ్వాలి? కొలాప్స్ అయిపోవాలి. ఇది కొలాప్స్ అవ్వాలి, ఇది గ్రో అవ్వాలి. కానీ ఈరోజు ఈ 70-75 ఇయర్స్లో వాట్ ఈస్ జపాన్ అండి? ఈరోజు జపాన్ యొక్క పొజిషన్ ఏంటిది? పూర్తి ప్రపంచంలో టెక్నాలజీలో నెంబర్ వన్, టెక్నాలజీలో నెంబర్ వన్. ఎంతంటే జపాన్లో పంటలు పండవు. ఎందుకు పంటలు పండవు? న్యూక్లియర్ బాంబ్ యొక్క ఎఫెక్ట్ వల్ల భూమి సారవంతం కోల్పోయింది, అక్కడ పంటలు పండవు. మరి వారు ఏది తినాలన్నా ఇంపోర్ట్ చేసుకోవాలి, వేరే దేశం నుంచి తెప్పించుకొని తినాలి. ఎంత బాధాకరమైన విషయం అది. మనకు అవసరం లేదు, మనకు అవసరం లేదు. కానీ జపాన్ వాళ్ళు ఇంపోర్ట్ చేయాల్సిన దేశం ఈరోజు ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తుందండి జపాన్? జపాన్ ఏం చేసింది తెలుసా? జపాన్లో ఏదైతే సముద్రం ఉందో సముద్రంలో పెద్ద 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 ఓడలు నిర్మించి వేరే దేశం నుంచి మట్టి తెప్పించుకొని ఓడల మీద నింపి ఓడల్లో వ్యవసాయం చేయడం మొదలుపెట్టింది. ఆరోగ్యవంతమైన పంట తింటుంది, మిగిలిన పంట దేశాలకి ఎగుమతి ఎక్స్పోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ జపాన్. మన దగ్గర లక్షల ఎకరాల సాగు భూమి బీడు భూమిగా పడిపోయి ఉంది. న్యూక్లియర్ బాంబు పడ్డ దేశం ఎక్స్పోర్ట్ చేస్తుంది, స్వతంత్రం వచ్చిన దేశం 1947లో ఈరోజు బీడు భూమిగా పడిపోయి ఉంది. అది వ్యవసాయం నమ్ముకున్న దేశం, వ్యవసాయం నమ్ముకున్న దేశం. అంటే ఒకటి ఏంటంటే సెంటిమెంటల్గా మాట్లాడటం వేరు, రియాలిటీస్ మాట్లాడుకోవటం వేరు, అవునా లేదా? ఇంకో విషయం చెప్తాను. ఈరోజు జపాన్ మీద న్యూక్లియర్ బాంబు పడ్డ తర్వాత లక్షల మంది చచ్చిపోయారు కదా వాళ్ళు, బతుకున్న వాళ్ళు అంగవికలంలో మారిపోయారు కదా, పుట్టే పిల్లలు కూడా రేడియేషన్ ఎఫెక్ట్తో పుట్టడం మొదలుపెట్టారు కదా. అప్పుడు ప్రపంచ దేశాల మేధావులు ఏం చెప్పారు? జపాన్ పని అయిపోయింది, ఇక 2-3 జనరేషన్ తర్వాత జపాన్ మిగిలి ఉండదని చెప్పారుగా. జపాన్ కొలాప్స్ అయిపోయింది కదా, ఇంకా కంప్లీట్ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల కొలాప్స్ అయిపోయింది, ఇంకా ఉండదు అని చెప్పారు కదా. కానీ ఈరోజు ప్రపంచంలో టెక్నాలజీలో నెంబర్ వన్ కదా జపాన్. ఇంకో విషయం కూడా జపాన్ నెంబర్ వన్. ఇంకో విషయం ఏంటిది? హెల్దియెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో హెల్దియెస్ట్ కంట్రీ ఏది? జపాన్. వాళ్ళ యావరేజ్ ఏజ్ ఎంత? 108 సంవత్సరాలు. మన యావరేజ్ ఏజ్ ఎంత అండి ఈరోజు మంది? 60-70 సంవత్సరాలు. అంతేనా కదా? 80 సంవత్సరాలు అని చెప్పే ధైర్యం ఉందా ఎవరికైనా? 90 సంవత్సరాలు కలగనే ధైర్యం ఉందా ఈరోజు ఎవరికైనా? కానీ మనమే ఇప్పుడు, నేను నా చిన్నప్పుడు 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు అనేక మందిని చూశాను. భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు మన యావరేజ్ ఏజ్ ఎంత? 110-120 సంవత్సరాలు, 100 సంవత్సరాలు దాటి ఉంది. 1947లో మన యావరేజ్ ఏజ్ ఎంత? మన హెల్త్ కండిషన్ ఏంటి? హెల్దియెస్ట్ కంట్రీగా ఉండేది మనం. ఈరోజు భారతదేశంకి యంగ్ కంట్రీ అనొచ్చు, కానీ హెల్దీ కంట్రీ కాదు, హెల్దీ కంట్రీ కాదు. ఈరోజు సమాజంలో అందరు, సమాజం మొత్తాన్ని ప్రశ్నిస్తాను నేను, మీరు ఎవరైనా ఉన్నారా ధైర్యంగా చెప్పగలిగేవారు? మీరు మీ కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నామని చెప్పగలిగేవారు ఉన్నారా? ఒక్క కుటుంబం లేదండి. శ్రవణ్ గారు గమనించండి, ఒక్క కుటుంబం మన సమాజంలో హెల్దీ ఫ్యామిలీ లేదు, అవునా? 70 సంవత్సరాలు బతుకుతానని చెప్పే ధైర్యం ఒక్కడికి లేదు. ఎందుకని? వై? ఓన్లీ అన్నిట్లో అడల్టరేషన్, అన్నిట్లో కల్తీ వచ్చేస్తుంది, అవునా లేదా? పొల్యూట్ అయిపోయింది. ఆహార వస్తువుల్లో, వాడుకునే వస్తువుల్లో కాదు, అన్నిటికన్నా ముందు పొల్యూట్ అయింది మన మైండ్ సెట్. పొల్యూట్ అయింది మన మైండ్ సెట్, పొల్యూట్ అయిపోయింది. సింపుల్ చెప్తాను, 1947లో ఇండియన్స్ అందరూ కలిసి పోరాడారుగా, హిందువులు ముస్లింలు ఏకమై పోరాడారుగా స్వతంత్రం కావాలని. 10 లక్షలకు పైగా ప్రాణత్యాగాలు చేశారుగా. ఎవరికోసం? వాళ్ళ భార్య పిల్లల కోసమా? దేశం కోసమా? ఈరోజు మనం ఏం చేస్తున్నాం? స్వార్థపరులుగా మారిపోయాం కదా. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను బాగుంటే చాలు, ఎవడు ఏమైపోయినా పర్లేదు, నేను బాగుండాలి అన్న స్వార్థంలోకి వచ్చాం కదా. పక్కవాడి గురించి ఆలోచించట్లేదు కదా. వాళ్ళు దేశం కోసం ఆలోచించారు, వారు మన కోసం ప్రాణత్యాగం చేశారు, మనం పక్కవాడి కోసం కూడా ఆలోచించట్లేదు. దేశం అంటే ఏంటి అండి? ఒక మాట చెప్పాలంటే శ్రావణి గారు, వాట్ ఈస్ కంట్రీ? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు కదా. మరి దేశాన్ని ప్రేమిస్తానని నినాదాలు చెప్పేటువంటి ప్రసంగాలు చేసేవారు పొరుగింటి ప్రేమిస్తున్నాడా? పక్కింటి ప్రేమిస్తున్నాడా? నువ్వు పక్కింటి ప్రేమించినప్పుడు ఇంకా దేశం ఎక్కడి నుంచి వచ్చింది? దేశం అంటే మనుషులు కదా. ఓవరాల్గా చెప్పాలంటే భారతదేశం ఈరోజు స్వార్థ పూరితమైన వ్యక్తులతో నిండిపోయి ఉన్న దేశంగా మారిపోయింది, కాబట్టే అభివృద్ధి చెందుతూ ఉంది. వ్యక్తులు అభివృద్ధి అవుతున్నారు, కానీ దేశం అభివృద్ధి చెందట్లేదు. భారతదేశంలో ముఖం కడుక్కోవడానికి టూత్పేస్ట్ కూడా లేని వాళ్ళు ఉన్నారు, తినడానికి తిండి లేకుండా ఉన్నారు. ప్రతిరోజు భారతదేశంలో మరణాల సంఖ్య ఎంత అండి? 14,000 చేంజ్. జనన మరణాల పట్టికను బట్టి భారతదేశంలో రోజుకు చచ్చిపోతున్న వాళ్ళు 14,000 మంది. 14,000 మందిలో 7,000 మంది ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసా? మాల్ న్యూట్రిషనల్ డెత్స్. తినడానికి తిండి లేక చచ్చిపోతున్నారు, ఆకలి మరణాలు. రోజుకి 7,000 మంది. అంటే డెవలప్డ్ కంట్రీయా? నా టంగ్ స్లిప్ కాదండి, నేను చాలా క్లారిటీతో ఉన్నాను. ఇక్కడ ఎప్పటివరకైతే మన మైండ్ సెట్ మారదో, ఆలోచన విధానం మారదో, ఈ దరిద్రం ఎక్కడికి పోదు. సొంతింటి కళ నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణావకాశం. మార్కెట్లోనే తక్కువ ధర, ఇప్పుడు ECIL క్రాస్ రోడ్ పక్కనే 2 మరియు 3 బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్. రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.